श्री राधा कृष्णाभ्याम नमः। गायन्त्यो नरुतुश्चेत्थं गायन्तं नंदनंदनं वेणुनाद सुधाधारां उद्गिरंतं मुहुर्मुहुः। ఇక్కడ కృష్ణ పరమాత్మ వేణునాద సుధాధారను వెదజల్లుతున్నాడు అని చెప్పారు. ఒక అమృత వర్షాన్ని కురిపిస్తున్నాడు స్వామివారు. అదేమిటంటే వేణునాద సుధాధార, ఆ వేణుగానామృతాన్ని కురిపిస్తున్నాడు. ముహుర్ముహు అంటే మాటి మాటికి అని అర్థం. అంటే ఎడతెగకుండా కృష్ణు నుంచి ఆ నాదస్వరూపమైనటువంటి ఆ వేణునాదం వ్యాపించినప్పుడు గాయంత్యో నృతుశ్చేత్తం గాయంతం నందనందన, అప్పుడు గానం చేస్తూ నృత్యం చేస్తూ గోపికలు ఆ పరమాత్మను స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ కృష్ణుని యొక్క వేణుగానంతో వారు ఒక అతీతమైన స్థితికి చేరుకున్నారు, లోకాతీతమైన స్థితికి చేరుకున్నారు. అటువంటి ఆ నాద లయ ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే మనస్సు ఆ నాదము ద్వారా పరమాత్మ యందు లయమైందో, అప్పుడు ఆ పరమాత్మను ఉద్దేశించి గానం చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు అని ఆరవ తరంగం ఇక్కడికి పూర్తయింది. ఇది రాసలీలకు ఒక నాందీ ప్రస్తావన అని చెప్పవచ్చు. ఇది నారాయణతీర్థ విరచితాయాం శ్రీకృష్ణలీలా తరంగిణ్యాం శ్రీకృష్ణ గోపీ సమాగమ వర్ణనం నామ షష్ఠ తరంగ. ఇంతవరకు చెప్పబడింది కృష్ణలీలా తరంగిణిలో శ్రీకృష్ణ గోపీ సమాగమము అనబడేటువంటి ఆరవ తరంగము. అనగా ఆరవ తరంగానికి నామధేయం ఏమిటి అంటే శ్రీకృష్ణునితో గోపికలు యొక్క కలయిక. ఆయన వేణునాదం చేయడం, ఆ నాదం చేత ఆకృష్టులై వాళ్ళు రావడం, అప్పుడు కృష్ణ పరమాత్మ వారికి ధర్మోపదేశం చేయడం, దానికి వీరు తిరిగి సమాధానం చెప్పడం, అటుపై కృష్ణుని యొక్క వేణుగాన మాధుర్యంతో కలిసి నృత్యము చేయడము, అది ఆరవ తరంగం యొక్క ఇతివృత్తం. ఇప్పుడు సప్తమ తరంగంలో ప్రవేశిస్తున్నాం. ఇది కూడా రాసలీలకు సంబంధించినటువంటి తరంగమే. దీని యొక్క కథా సంగ్రహాన్ని ముందుగా చెప్తున్నారు సంప్రదాయాన్ని అనుసరించి నారాయణ తీర్థుల వారు. అథాభినీయతే రాసక్రీడాఖ్యం చరితం హరే గోపీ కదంబ సహిత శ్రీకృష్ణాగమనం వనే. అథ అభినీయతే, ఇప్పుడు ఇక్కడ వర్ణించబడుతున్నది ఏడవ తరంగంలో రాసక్రీడాఖ్యం చరితం హరేహే. శ్రీకృష్ణుని యొక్క లీలల్లో ప్రధానమైన రాసక్రీడ ఈ సంగ్రహంలో చెప్పబడుతున్నది. గోపీ కదంబ సహిత శ్రీకృష్ణాగమనం వనే. ఆ రాసక్రీడ ఎలాంటి ఘట్టాలతో సమకూర్చారో ఇక్కడ ఒక విశేష సూచికలాగా సంగ్రహంగా అందిస్తున్నారు నారాయణ తీర్థులు. గోపీ కదంబ సహిత శ్రీకృష్ణ ఆగమనం వనే, గోపీ సమూహంతో కలిసి ఆ బృందావనంలో కృష్ణుని యొక్క ప్రవేశము. తాసాం తత్వోపదేశ్చ తాభిరానంద తాండవం. అటు తర్వాత కృష్ణ పరమాత్మ గోపికలను ఉద్దేశించి చేసిన తత్వోపదేశము, అటుపై ఆనంద తాండవం. తత్కృతం హరిణా సర్వం పుష్పవృష్టిస్వరైకృత. ఈ విధంగా కృష్ణుడి లీలను రచించిన తర్వాత దేవతలు పుష్పవృష్టిని కురిపించడము. లాస్య తాండవ సంగీతై గోపీనాం చిత్తరంజనం. లాస్యముతో, తాండవముతో, సంగీతముతో గోపికల యొక్క చిత్తము రంజిల్లడము, ఇది ఈ తరంగంలో చెప్పబడుతున్న కథ యొక్క సంగ్రహము. సంగ్రహ కథితస్త్వేవం సప్తమేస్మిన్ తరంగకే. ముఖ్యంగా ఇది కలుపుకున్న రాసక్రీడ అని చెప్పినప్పటికీ ఈ రాసక్రీడలో ఉన్న అంశములు వరుసగా ఇక్కడ మరొక్కసారి మననం చేస్తే, శ్రీకృష్ణుడు గోపీ సమూహంతో కలిసి బృందావనంలో ప్రవేశించడము, తత్వోపదేశం చేయడము, ఆనంద తాండవము, దేవతలు కుసుమృష్టి కురిపించడము, ఆ తర్వాత లాస్య తాండవ సంగీతమయమైనటువంటి భావము, ఈ ఐదు భాగములు రాసక్రీడలో ఉంటాయి. అనగా రాసక్రీడ అంటే అదొక సంగీత నృత్యాత్మకమైన లీల, అంతేగాని శృంగార లీల అనడానికి లేదు. ఏ పదానికి ఏది అర్థమో తెలియక, సంప్రదాయాన్ని తెలియక అధార్మికులు కొందరు శీలరహితంగా మాట్లాడుతూ ఉంటారు. రాస శబ్దము, రాసలీల శబ్దము చాలా దివ్యమైనటువంటివి. అది కేవలం భౌతికంగా చూస్తే ఒక నృత్య సంగీతపరమైన లీల, తాత్వికంగా చూస్తే పరమాత్మతో తాదాత్మ్యం చెందినటువంటి లీల. ఇది కేవలం ఒక స్త్రీకి పురుషునికి సంబంధించింది కాదు, జీవులకి పరమాత్మకి సంబంధించినటువంటి అంశము. అది స్పష్టంగా భాగవతంలో చెప్పబడుతున్నది. ఆ స్పష్టమైన దాన్ని ఇక్కడ అందిస్తున్నారు నారాయణ తీర్థులు. అయితే నారాయణ తీర్థుల రాసలీల భాగవత రాసలీలకి ఒక వ్యాఖ్యానము అని చెప్పవచ్చు. అందుకే విస్తారంగా నారాయణ తీర్థులు వర్ణించింది రాసలీల ఘట్టాన్ని. భాగవతులందరూ కూడా దీన్ని ఫలంగా భావిస్తారు. భగవద్భక్తికి ఫలం రాసలీల. ఫలలీల అయిన రాసలీలని కృష్ణ భక్తులైన వారు నిత్యం గానం చేస్తారు, మననం చేస్తారు, దాని స్మరణతోనే తాదాత్మ్యం చెందుతారు. రాసలీలతో మన మనస్సు తాదాత్మ్యం చెందిందా మనం కృష్ణ భక్తులమని లెక్క. అందుకు అటువంటి దివ్యమైనటువంటి లీలని మహాభక్తులై జ్ఞానులైన నారాయణ తీర్థులు అద్భుతంగా పండించారు.
నారాయణ తీర్థుల యొక్క ఈ తరంగములు తెలుసుకుని కానీ మనం భాగవతంలో రాసలేని గమనం చేస్తే అప్పుడు అనేకమైన భావాలు తెలుస్తాయి. అందుకు ఈ దివ్యమైనటువంటి అంతరార్థగర్భితమైన నారాయణ తీర్థుల యొక్క ఈ దివ్య రాసలీల ప్రవేశం చేస్తున్నాం. అనేక జన్మ సాహస్ర తపసా పరితోషిత ఆవిర్భూతస్స భగవాన్ తాసు గోపీషు జన్మని. అనేక వేల జన్మల యొక్క తపస్సులకు సంతోషించి ఆ గోపికల నడుమ పరమాత్మ అనుగ్రహం లభించింది అని, అంటే అక్కడ ఆవిర్భవించాడు స్వామి. మొత్తానికి ఆ గోపికలకు ఆ జన్మ లభించడం వెనకాల ఉన్నవి ఏమిటంటే వేల కొలది జన్మల తపస్సు. అందుకే అనేక జన్మ సాహస్ర తపస. ఇంతవరకు అనేక మందిని కృష్ణుడు అనుగ్రహించిన ఈ విశేషం మాత్రం గోపికలకే చెప్పడంలో ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ గోపీభావం అనేది సామాన్యం కాదు. ఒక గోపీభావం పొందడానికి అనేక వేల జన్మల తపస్సు ఉండాలి. అలాంటి తపస్సున్న వారు మాత్రమే గోపికలు కాగలరు. భగవద్ అనుభవం ప్రాప్తించడానికి ధ్యానములో పండిన ఏ భూమికున్నదో అది ఇక్కడ బృందావనమునుగా గోచరిస్తున్నది. అక్కడున్న వృక్షములు ఏమిటంటే మందార పారిజాత సంతాన సంకల్ప హరిచందనాది తరు బృందానందిత. అక్కడ వృక్ష సమూహములు మందార వృక్షములు, పారిజాత వృక్షములు, సంతాన సంకల్ప హరిచందన. ఇక్కడ చెప్పినటువంటి ఈ ఐదు వృక్షములు కూడా కల్పవృక్షములకు పేర్లు. ఇవి శాస్త్రమునందు కల్పవృక్షాల పేర్లుగా ఇవి చెప్పబడతాయి. అలాంటి కల్పవృక్ష సమూహములతో ఉన్నటువంటి బృందావనం శుక పిక సారికాది బృంద. అక్కడ ఉన్నటువంటి పక్షుల కలకూజితములు వినిపిస్తున్నాయట. ఆ పక్షులు కూడా చిలుకలు, కోయిలలు, సారికలు. సారికలు అంటే గోరువంకలు అని. ఇలా వివిధములైనటువంటి రమ్యమైన కంఠధ్వని కలిగినటువంటి పక్షుల యొక్క నినాదములు అక్కడ వినబడుతున్నాయి. అలాంటి దివ్యమైన బృందావనం ఎలా ఉన్నది అంటే వినిందిత నందనోద్యాని, నందనోద్యానాన్ని ఓడిస్తున్నదిట. నందనోద్యానము అంటే ఇంద్రుని యొక్క స్వర్గలోకంలో ఉన్న వనం పేరు నందనోద్యానం. ఆ నందనోద్యానాన్ని మించిపోయి ఉన్నది బృందావనం. ఎందుకంటే స్వర్గలోకంలో కల్పవృక్షాలు ఉంటాయి అంటే ఇక్కడ కూడా కల్పవృక్షాలు ఉన్నాయి. ఎందుకంటే భక్త కల్పవృక్షమైన పరమాత్మ అక్కడ సంచరిస్తూ ఉంటే కల్పవృక్షములు కూడా బృందావనంలో అవతరించాయట. అది ప్రత్యేకత. ఎందుకంటే కల్పవృక్షములు కామధేనువులు దేవతాస్వరూపములు. దేవదేవుడైన పరమాత్మ బృందావనంలో అవతరించినప్పుడు వృక్షముల రూపముల్లో ఆ కల్పవృక్షములు కూడా అక్కడికి వచ్చాయి. ధేనువుల రూపంలో కామధేనువులు వచ్చాయి. ఇది కృష్ణావతారంలో గమనించవలసిన మరో అంశం. అందుకే ఆ బృందావనంలో వృక్షములన్నీ కల్పవృక్షములు. పైగా అది నందనోద్యానం కంటే గొప్పది అని ఎందుకన్నారంటే నందనోద్యానం పుణ్యాల ఫలాలైనటువంటి స్వర్గసుఖానికి సంబంధించింది. కానీ ఇక్కడ బృందావనం అనేది భక్తికి జ్ఞానానికి ఫలమైన మోక్షసుఖానికి సంబంధించింది. అందుకే ఇది నందనోద్యానాన్ని కూడా నిందిస్తున్నది, అంటే తిరస్కరిస్తున్నది. అటువంటి దివ్య బృందావనము. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.